పేరు హరిక, వయస్సు 26, సీదిగూడ గ్రామం, సీతంపేట, మన్యం జిల్లా. ప్రశ్న: సామెతలు గ్రంథం 18:22 ప్రకారంగా భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అని ఉంది. భార్య దొరికితే మేలు ఎలా కలుగుతుంది? చాలామంది పురుషులు ఇద్దరు ముగ్గురిని చేసుకుంటున్నారు కదా, మరి వారికి మరింత మేలును దొరికినట్లా? చాలామంది భార్య దొరికినందున మరెందుకు చింతిస్తున్నారు? ఇంతకు ఎలాంటి మేలు కలుగుతుంది? చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దయించి దీనిని గురించి క్లుప్తంగా వివరించగలరని ఆశపడుతున్నాను అన్నయ్య. దేవుడు సామెతల గ్రంథంలో అన్నమాట చదువుకుందాం. 18:22 ఏమని రాయించాడు? భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అంటే భార్య ఎందుకు ఇవ్వబడింది అన్నది దేవుని ప్రణాళిక. అంటే ప్రారంభంలో మనం చదువుకున్నాం, సాటి అయిన సహాయం. దేనికి సాటి అయిన సహాయం? భర్త దేవుని కొరకు చేసే పనిలో సహాయపడ్డమే కాకుండా దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి భర్త ఎంత అవసరమో భార్య కూడా అంత అవసరము. దేని విషయంలో? సంతానోత్పత్తి కోసం. సంతాన ఉత్పత్తి కోసం అంటే పిల్లలు పుట్టాలి అంటే భర్త ఒంటిగా ఉంటే సరిపోదు, భార్య ఒంటరిగా ఉన్నా సరిపోదు. పురుషులు ఒంటరిగా ఉండి పిల్లలను కనలేరు, స్త్రీలు ఒంటరిగా ఉండి పిల్లలను కనలేరు. కనుక ఇరువురు కలిస్తేనే కలిగేదే దేవుడిచ్చే బహుమానం సంతానం. సంతానం ఎవరో కాదు, యెహోవా ఇచ్చు స్వాస్యం, బహుమానం. పురుషుడు తనకు తానుగా సంతానోత్పత్తి చేసుకోలేడు, పురుషుడు లేకుండా స్త్రీ కూడా సంతానోత్పత్తి చేయలేదు. మరి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చేస్తున్నారు కదండి అని మీరు ప్రశ్నించవచ్చు. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే కృత్రిమ గర్భధారణ, ఐవీఎఫ్, ఇన్వెట్రో ఫర్టిలైజేషన్ ద్వారా. దానికైనా ఏం కావాలి? ఏమండి, పురుషుని శుక్రకాణాలు ఉంటే సరిపోద్దా? ఒక స్త్రీ గర్భవతి కావాలి అంటే ఒక స్త్రీ అండం కావాలి, పురుషుని యొక్క వీర్యకణము కావాలి. ఎక్కడైనా సరే స్త్రీ పురుషుల కణముల కలయిక అవసరం. పురుషుని కణము లేకుండా, స్త్రీ అండము లేకుండా సంతానోత్పత్తి జరగదు. అంటే ఒక దేవుని యొక్క స్వరూపము జన్మించడానికి ఇరువురి యొక్క భాగస్వామ్యం. ఎందుకు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అన్నాడు? ఒంటరిగా ఉంటే ఇంకా ఆయన సంకల్పమే నెరవేరుతుంది. ఒంటరిగా ఉండడు దేనికి మంచిది కాదు? ఆయన పిల్లలు కావాలి అన్న ప్రణాళికకు మంచిది కాదు. అదా ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, ఏదైనా తోటను సేద్యపరుచుకొని పక్షులకి జంతువులకి పేర్లు పెట్టుకొని, దానివల్ల దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుంది? కనుక అనేక మంది పిల్లలు క్రీస్తు ద్వారా కావాలి అన్న దేవుని ప్రణాళిక నెరవేరాలి అంటే సాటి అయిన సమవుజ్జి అని అర్థం. పురుషుడు ఎంత ప్రధానమైన పాత్ర, స్త్రీ కూడా అంతే ప్రధానమైన పాత్ర. స్త్రీకి పురుషుడిగా, స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ కూడా లేదు. ఇద్దరూ దేవుని సంకల్పంలో సమాన వారసులు. దేనిలో? పిల్లలను ఉత్పత్తి చేయటంలో. అది కనుక భార్య దొరికిన వానికి మేలు దొరికను అంటే దేనికన్నాడు? మళ్ళా చదువుతాం మాట, 18:22 భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటివాడు యెహోవాను అనుగ్రహం. ఏంటి అనుగ్రహం? స్వాస్యం. గర్భఫలం యెహోవా అనుగ్రహించు స్వాస్యం. అనుగ్రహం అని ఉందో లేదో చూడండి అక్కడ 127 కీర్తన, పిల్లల గురించి వ్రాయబడింది కదా మాట. 127 కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. అనుగ్రహం అంటున్నాడు చూడండి, అనుగ్రహించు అంటే దేవుని అనుగ్రహం వలన పిల్లలు పుడతారు అని. అంటే పిల్లలు పుట్టాలి అంటే దేవుడు అనుగ్రహం కావాలి. మరి అనుగ్రహం కావాలంటే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటానని పురుషుడన్నా
ఆయన అనుగ్రహం దొరకదు. స్త్రీ ఉన్నా వివాహం కాకుండా ఆయన అనుగ్రహం దొరకదు. ఇరువురికి అనుగ్రహం దొరకాలంటే ఇరువురు ఒంటరిగా ఉండటం కంటే జంటగా ఉండటం వలన మేలు. ఎవరికి మేలు? ఏహో అనుగ్రహం దొరకాలి అంటే మీరిద్దరు కలవాలి కదా. కనుక ఏం మేలు జరుగుతుంది? ఇద్దరు కలయిక వల్ల ఈరోజు దేవునికి ఒరిగే మేలేంటి? మీకే మేలు జరుగుతుంది అనేది కాదు అక్కడ. ఏమండి, మాకు వారసుడు లేకుండా మేము ఉండిపోతామేమోనండి, కనుక మా కొడుకు కూతురు పుడితే ఆస్తికి వారసురాలో వారసుడు అవుతారు, అదా మేలు? కాదు. లేదంటే మేము వృద్ధులుగా అయిపోయిన తర్వాత మాకు కాస్త అన్నం పెట్టడానికి మాకు పిల్లలు కావాలి, అదా మేలు? శరీర సంబంధమైన లోక సంబంధమైన మేలుల కోసం దేవుడు ఇక్కడ చెప్పటం లేదు. మేలు మంచి అంటే ఏంటంటే దేవునికి జరిగే మేలేంటి? నీకు భార్య దొరికింది అంటే నీకు ఒక మేలు, ఆయన అనుగ్రహం నీకు పొందుతావు. ఆ అనుగ్రహంలో ఏమిస్తాడు? ఆయన పిల్లలు. మరి ఆ పిల్లల్ని ఎవరి కోసం పెంచాలి? ఇరువురు కలిసి. పిల్లల బాధ్యత తండ్రిది ఎంతో తల్లిది కూడా అంతే. ఏమండి, ఈరోజు చాలామంది పిల్లల్ని కనేసి తండ్రులు పట్టించుకోకుండా పోతుంటారు, నిజమండి. పిల్లల్ని కనేస్తారు కానీ గొడవలు వచ్చి భార్యాభర్తలు దూరంగా ఉంటారు. నువ్వు కన్న తర్వాత నీ కుమారుని మీద, నీ కుమార్తె మీద, నీ సంతానం మీద ఏది నీకు శ్రద్ధ? వారిని చిన్ననాటి నుంచి దేవుని భయభక్తుల్లో పెంచాల్సిన బాధ్యత తల్లిది తండ్రిది, ఇరువురు ఉండాలి. మీ ఇద్దరూ కలిసి ఉండకుండా పిల్లలేమో చాలా సందర్భాల్లో తల్లులతో ఉంటుంటారు, ఎక్కడో కొన్ని సందర్భాల్లో విడిపోయిన తర్వాత తండ్రులతో ఉంటుంటారు. తండ్రి ఉంటే పిల్లల్ని ఎలా పెంచుతాడు? తల్లి ఉంటే పిల్లల్ని ఎలా పెంచుతుంది? ఏం పెరగటం లేదా? మేము పెరగలేమా? పెరుగుతారు. ఎందుకు పెరగవు? గాలికి గండానికి జంతువులు పెరుగుతున్నాయి. ఏమండి, అలా కాదు పెరగటం అంటే. ఏదోలా బ్రతుకుతారు, ఏదోలాగా ఏమంటే జీవనాన్ని సాగిస్తారు, ఆయుష్కాలను పూర్తి చేసుకుంటారు, అదే ఆ బ్రతుకంటే? కాదు. ప్రతి సంతానం మీద ఇరువురి యొక్క బాధ్యత. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పించుము. ఎవరికి చెప్పాడు? తల్లికి మాత్రమే చెప్పాడా? తండ్రికి చెప్పలేదా? తండ్రులారా, మీరు కూడా మీ పిల్లలను భయంలోను భక్తిలోను పెంచండి. అలాగే ఆయనలో భక్తి రావడానికి అమ్మ నీలోను నీ తల్లిలోను భక్తి ఉంది అని అనేక సందర్భాల్లో అంటే ఇరువురి పాత్ర ఉంటుంది అందులో. అంటే సమాజంలో ఒక వ్యక్తి దేవునికి, ఒక సంతానం దేవునికి అనుకూలంగా మారాలి అంటే ఇరువురి ప్రమేయము కావాలి. అది మేలు. అమ్మయ్యా, నా కోసం ఒక సంతానం నిలబడింది. ఎంతోమంది కంటున్నారండి, కన్నవారందరూ దేవుని కోసం సంతానాన్ని నిలబెట్టగలుగుతున్నారా? అందరూ ప్రశ్నించుకోవాలి. కన్నందుకు మీ పిల్లలను దేవుని కోసం నిలబెట్టగలుగుతున్నారా? మీకు వారసులు అవుతున్నారా లేదనేది అక్కర్లేదు. మీ ఉద్యోగానికి వారసులో, మీ ఆస్తిపాస్తులకు వారసులో, ఏమండి మీ అధికారానికి వారసులో, ఈ వారసత్వాలు అక్కర్లేదు దేవునికి. ఆయన కొరకు వారసులుగా నిలబడుతున్నారా లేదా? ఎందుకంటే ఇచ్చిన పిల్లల్ని ఎవరి కోసం ఉపయోగించాలని దేవుడు చెప్పాడు? అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఎవరి కోసం వాదిస్తారు? ఈ ఆస్తి నాదనా? ఈ అధికారం నాదనా? వాదోపవాదాలు దేవుని కోసం పిల్లలు జరిగించాలట, స్త్రీలైనా పురుషులైనా. పిల్లలు అన్నాడు అంతే. కనుక మరి ఇరువురు పిల్లల పైన బాధ్యత కలిగి ఉండాలి. చాలామంది పిల్లల్ని పట్టించుకోలేని తండ్రులు ఉంటారు, కని వదిలేసిన తల్లులు ఉంటారు. ఈరోజు విదేశీ సంస్కృతి అంతా అదే కదండి. ఈ దౌర్భాగ్యపు సంస్కృతి మన దేశంలో కూడా తగలబడింది. మనవాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఏమంటే కోర్టులో ఒకటి ఉన్నాయి కదండి, పర్మిషన్లు ఇచ్చేసే, మీ ఇద్దరు కూడా మరి విడిపోవడానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేసారు, మీ ఇద్దరం కూడా ఇష్టమేనండి. మరి అబ్బాయి సంగతి ఏంటి? అబ్బాయికి ఆయన ఖర్చు. మీ ఇద్దరు ఒక కుటుంబంగా ఉండి ఆ కుటుంబంలో ఉత్పత్తి అయ్యే సంతానాన్ని ఆయన కోసం పెంచాలి అన్నది బాధ్యత. ఏ తల్లిదండ్రుల పిల్లల విషయంలో శ్రద్ధ లేకపోయినా దేవుడు వారిని నిలదీస్తాడు. ఇది నేరం, జాగ్రత్త. మా ఆయన మరి కలిసి ఉంటామండి, కానీ మరి మా ఆయన భక్తుడు కాదండి అంటే అది నీ అది అప్పుడు తల్లి మీద పూర్తి బాధ్యత పడుతుంది భక్తిలో పెంచడంలో. మరి పెళ్లి చేసుకున్నాను అని కానీ మా ఆవిడ దేవుడిని నమ్మదండి, నేను ఒక్కడనే నమ్మానండి. లవ్ మ్యారేజ్ అండి మాదంటే అప్పుడు తండ్రిగా పూర్తి బాధ్యతలు నీవే. వాళ్ళ భవిష్యత్తు దేవుని కొరకు వాళ్ళు బ్రతికే భవిష్యత్తు.
చూసారు ఎంత తలపోటు ఉందో. ఇవన్నీ విన్న తర్వాత ఈ తలపోట్లు అంటే ఉన్నాయి కాబట్టి అందుకే నన్ను అమ్మ బాబు పెళ్లి చేసుకోకుండా ఉన్నట్టు మేలు, ఇన్ని బాధ్యతలు ఉంటే ఎలా అండి? అవును మరి, వివాహం అంటే ఏంటి? బాధ్యత, భార్య మీద బాధ్యత, పుట్టిన పిల్లల మీద బాధ్యత, వాళ్ళు దేవుని కొరకు బ్రతికే వాళ్ళ బ్రతుకు మీద బాధ్యత. లోకం అనుకున్నావు ఏంటి? ఏదో పర్లేదండి, ఏదో డబ్బులు ఇచ్చేస్తాం. విదేశాల సంస్కృతి అంతా ఏంటి తెలుసా అండి? భార్య మరొకటి చేసుకుంటుంది, భర్త మరొకటి చేసుకుంటారు, పిల్లలు హాస్టల్లో పడేస్తారు, ఆ పిల్లలు కొంత డబ్బు డిపాజిట్ చేసేస్తారు విదేశాల్లో, అంటే వాడు బ్రతుకు తెరువు కోసం. అయిపోయిందా? అంటే వాడికి తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, ఎలా ఉంటారు వాళ్ళు? ఎలా పెరుగుతారు వాళ్ళు? దారుణంగా పెరుగుతారు. కనుక ఇంకా మేలేం జరుగుతుంది? దేవుడికి జరిగే మేలేంటి? ఈ సమాజానికి జరిగే మేలేంటి? అందుకే దేవుని భయంలోను అటు ఇటు తల్లిదండ్రుల భయం లేకపోవటం వల్ల పిల్లలు ఎలా మారిపోయారు సమాజంలో ఈరోజు? చిన్ననాడే స్మోకింగ్, చిన్ననాడే డ్రగ్స్, చిన్ననాడే అన్ని అలవాట్లు, భక్తిహీనత, భయం లేనితనం, తిరుగుబాటు అందరి మీద. కారణం, ఇరువురు ఉండాలి, ఇరువురి బాధ్యత లేదు. ఏం కండానికి ఇద్దరు బాధ్యత 50-50 అన్నప్పుడు పెంచడానికి? చూడు అమ్మాయి, నేను ఏదో కనీసం మొత్తం అంతా బాధ్యత నీదే, భార్య నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు అనడానికి వీల్లేదు. తండ్రులతో ఏం చెప్పాడు? నీ కుమారులు లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు అన్నాడా? ఎవరికి అప్పచెప్పాడు? తండ్రులకు అప్పచెప్పాడు బాధ్యత. అవునా? తల్లితో ఏం చెప్పాడు? గృహ పరిపాలన నీదే. గృహ పరిపాలన అంటే పప్పులు ఉన్నాయా లేదా, బియ్యం ఉందా లేదా, అది కాదు పరిపాలన, పిల్లల పరిపాలన. కనుక ఈ పిల్లల పెంపకం అనేది ఇద్దరికి కూడా సమానంగా పంచుకోవాలి. ఎందుకంటే ఇద్దరికీ సమాన బాధ్యతలు ఉన్నాయి. ఇద్దరి వల్లనే సాటి అని సహాయంగా ఇరువురు కలిసి కన్నారు. ఇద్దరు కలిసే కదనే కన్నారు. మరి ఇద్దరు కలిసి కన్నప్పుడు ఈయన మీద బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇద్దరికీ ఉంటుంది. నాకు లేదని భర్త తప్పించుకున్న తప్పే, నాకు లేదు తీరిపోయిందని భార్య తప్పించుకున్న తప్పే. దేవుని దృష్టిలో లోకం ఎలాగుందో వదిలేండి, చెడిపోయింది లోకం అంతా కూడా. కాబట్టి భార్య దొరికిన వారికి మేలు ఎలా కలుగుతుంది అంటే, దేవుని కొరకు పెంచే భయభక్తులు కలిగిన దేవుని యొక్క సంకల్పంలోని వారసులుగా పెంచటమే మేలంటే. ఏమిటి, ఒక భార్యకే ఇన్నుంటే ఇంకా ఇతను అడుగుతున్నాడు మళ్ళా ముగ్గురు నలుగురు భార్యలు చేసుకున్నాడు, ఇంకేంటి, నరకానికి పోతారు. ఎందుకంటే దేవుడు అంగీకరించలేదు కదా, బహుభార్యత్వాన్ని అంగీకరించాడు. ఏంటి అంగీకరించలేదు? ఆయన ఒకరికే కన్నందుకే నువ్వు తిన్నంగా ఉంచలేదు, ఈ పిల్లల్ని నువ్వు తిన్నంగా చూసుకోలేదు. అంతేగాని ఒక పిల్లల్ని పెట్టినట్లు ఓ నువ్వు ప్రతి వాళ్ళని పెళ్లి చేసుకుని అందరికీ పిల్లల్ని కనెత్తుంటే ఏమైపోతారు వాళ్ళు? ఎంతమంది రెండు నువ్వు చూసుకుంటావు? సంతానం ఎక్కువైపోతే ఎంతమంది రెండు చూసుకుంటావు? పెంచడం కోసం మన దేశం అంది ఏమని, ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దని. దేనికి? పెంచడంలో బాధ్యతలు కదండి. ఒక్కరుంటే ఇద్దరు చక్కగా చూసుకోవచ్చండి. 10 మంది సంతానం అయితే 10 మంది ఏరుస్తుంటారు, 10 మంది బట్టలు కావాలంటారు, 10 మంది చదువులు అంటారు, 10 మంది పెళ్ళిళ్ళు అంటారు, 10 మంది రోగాలు అంటారు. ఇంకొకటి కాదు, పిల్లలు పుట్టారు అంటే అన్ని బాధ్యతలే. మరి బాధ్యతలు సమానంగా పంచుకోవాలి. త్రాసు లాంటి వాళ్ళు మీరు, భార్య భర్త ఇద్దరు త్రాసు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎటుపక్క తూగిపోయినా ఆ కుటుంబం నాశనం అయిపోయినట్టే. మాకేంట్లో పర్లేదు, దేవుని సేవ చేసేస్తున్నామండి, నా భార్య దగ్గర లేకపోయినా పర్లేదు, నా భర్త దగ్గర లేకపోయినా పర్లేదు, నేను మాత్రం గొప్ప భక్తిలో పెరుగుతున్నాను అని పనికిరాని మాటలు చెప్పకండి. దేవుడికి లెక్క అప్పచెప్పుకోవాలి మీరు. మీ కుటుంబంతో సాన్నిహిత్యం లేకపోతే, మీ కుటుంబంతో సమాధానం లేకపోతే సహోదరులతోనే సమాధాన పడమన్నాడు. మరి ఒక్కటిగా ఉన్న ఏకదేహం విడిపోవడమే తప్పు. ఏమండి, మరి గయ్యాళ్ళని చేసేసుకున్నానంటే చేసుకున్నట్టు గయ్యాళ్ళని పడు, వదిలేయడానికి లేదు. ఆ బుద్ధి నువ్వు చేసుకోక తాడి కట్టక ముందు ఉండాలి, ఏమంటే గుడ్లు పెట్టక ముందు ఉండాలి ఆ బుద్ధి. ఓ ప్రారంభంలో చూసేసి అగో గొప్ప అందంగా ఉంది, తెల్లగా ఉంది, అబ్బో హీరోయిన్లా ఉంది, మా కులపగత్తే ఏమండి డబ్బులు తెచ్చిపెట్టిందనో ఏదో మా ఊరోలు చెప్పారనో ఇలాంటి పనికి మాలిన ఆలోచనలతో ముందు మెళ్ళ తాళి కట్టేసి ఆ తర్వాత అబ్బబ్బబ్బ గయ్యాలండి అంటే ఈ పప్పులు ఉడకో దేవుని దగ్గర. నేనేదో ఉడబడి చేస్తాను దేవుని కోసం, గొప్ప పని చేసేస్తానని నువ్వేదో బిల్డప్ ఇచ్చినంత మాత్రాన దేవుడు అంగీకరిస్తాడు అనుకున్నావేమో. ముందు సమాధానపడు, నీ సోదరునితో సమాధానపడు, అప్పుడు నువ్వు అనుకున్నది నాకు ఇవ్వన్నాడు. ఏది, సోదరుని దగ్గర అప్లై అవుద్దు అనుకున్నారా? భార్యాభర్తల దగ్గర అప్లై అవ్వదా? మనుష్యుడు విడదీయకూడదు అని చెప్పాడంటే ఏంటి అక్కడ అర్థం? సమాధాన పడ్డం ఏంటి? అరే వదలకూడదు, ఎప్పుడు నువ్వు వదలడానికి వీల్లేదు, అంతే, వీళ్ళిద్దరికీ కూడా బేడీలేసి అంటారు అన్నాడు దేవుడు. అప్పుడప్పుడు చూడండి, ఖైదీల్ని కోర్టులకు తీసుకొచ్చినప్పుడు ఇద్దరు ఖైదీలు కలిపి ఒకే బేడీ వేస్తారు, ఎక్కడికి పారిపోవడానికి లేదు, ఇద్దరు కలిసే ఉండాలి.
పెళ్ళంటే బేడీ వేసాడు అనమాట మీ ఇద్దరికి. మరి ఈ బేడీ ఎక్కడ, ఆ బేడీ ఎక్కడ ఉంటుంది అంటే ఏంటి? ఈ బేడీలు దూరం దూరంగా ఎందుకున్నాయి? కేడీలు కాబట్టి, మర్చిపోకండి. ఈ బేడీలు దూరం దూరంగా ఎందుకున్నాయి? కేడీలు. ఏమండి మీ భార్యతో కలరా? ఏమ్మా నీ భర్తతో కల? నంబర్ వన్ కేడీలు, మర్చిపోకండి. మీలో చాలామంది కోపం వచ్చేస్తుంటుంది, రానివ్వండి, నాకేంటి, ఉన్నది ఉన్నమాట చెప్తున్నాను దేవుని కోసం. వింటే బాగుపడతారు, లేదా సర్వనాశనం అయిపోతారు. దేవుని మాట కుండ బదులుకుంటున్నాడు చెప్పాలి కదా మీకు. ఎందుకంటే మాకు చెప్పేవాడు ఎవడు, మేమే అందరికీ చెప్పేవాళ్ళు అనుకుని చాలామంది కొమ్ములు వచ్చాయి. ఆ కొమ్ములు ఇరిచేస్తారులేండి, దేవుడు కంగారు వద్దు. కనుక ఖబర్దార్, జాగ్రత్త. భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరకడం అంటే ఇది, ఇంకేదో చెప్పుకోకండి.